ఏ స్వామి, వా వీరాగాని కళ్ళు మాత్రం పడకూడదు స్వామి, జిట్టు కన్ను స్వామి. వాని కళ్ళు పడిందంటే ఒక్క రూపాయి వ్యాపారం కాదు. దాని కడదాక బాగా వ్యాపారం అయ్యి నా గల్లా పెట్టంతా నిండే తట్లు చూడు స్వామి. చిత్రాన్నంలోకి పిండుకుంటే నిమ్మకాయ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎవడో తింగరోడే నిమ్మకాయ పరేసుకోమన్నాడు. ఏమో దేడుకుంటా టిఫిన్ చేసి బాగా అరాంగా డ్యూటీకి ఎక్కినావు ఎప్పుడే? సర్లే రెండు సిగరెట్లు. సిగరెట్లా చిన్నవాళ్ళు తీసుకో రెండు. బోరీ చేయి. ఏంది కొత్తగా అడుగుతాను? బోరీ చేయి ఫస్ట్. ఉద్దరెట్లు ఇస్తారు ఇప్పుడు తెలిసిన బంక దుడ్లే. నీదేమన్నా బైపాస్లో ఉందా? వాడు పొయ్యేవాడు లారీ వాడు వ్యాపారం చేసేకి నీ అంగడికి నేను వచ్చేది ఎక్కువ నీ మకానికి రెండే ఇస్తాలే. లేదు ఫస్ట్ బోని చేయి, లేకపోతే స్వామిరామని ఇప్పుడు జరిగినా పూజ చేసినామో అప్పుడే వచ్చి ఉద్దురు వచ్చే ఇంక ఊరు లేకపోయారేమో. ఇవైపు లేదు లేదు ఏం పారిపోతామా? ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్నోటి ఉన్నాయి మాకు ఇదే ఊర్లో. ఉంది పో, ఉద్దురు మాత్రం లేదు. ఉద్దురు అడగద్దు పో, ఫస్ట్ పో. ఇక ఇంకో అదింటో తీసుకోపో. ఇవి కదా ఈయన ఈయన దేడుకుంటు ఏప్పా డబ్బులు డబ్బులు అంటాక కొప్పలు గోళ్ళు అమ్ముకొని పోతామా ఏమన్నా గేర్ల మర్యాదలు తీసా కానీ బట ఏం కావాలా? ఇవి రండి. సిమ్ము పోయిందాబా, సిమ్ము ఆడిపోయిందో ఏం కదో. దాంట్లో చాలా ఇంపార్టెంట్ నంబర్లు ఉన్నాయి, దానికి ఫోన్ చేసి 100 రూపాయలు ఇస్తారు. నంబర్ దొరికితే సిమ్ దొరకట్లేదు. అది అంతా సిమ్ దొరికితే 100 రూపాయలు ఇస్తారా? సరే దొరికితే ఖచ్చితంగా నీకే ఇస్తానా? సాయంత్రం దొరికితే నాకు నీకు 5000 ఇస్తా. 5000 ఇస్తావా? ఇస్తా. చూడు మళ్ళీ గ్యారంటీ ఇస్తా. సరేలే సరేలే పక్క కూర్చుంటే ఆడే కూర్చుంటావు. ఏదేదో చిమ్ము దొరికింది నాకు. మాదే తప్ప ఇప్పుడేను పడిపోయింది. నేను జోలో సెల్ తీసినప్పుడు పడిపోయింది. చూడు దేడు పుట్టు, ఆ మనిషి చొప్పేటప్పుడు నేను విన్నా. ఏ అంత తిక్కినా కొడుకేం కాదు. విన్నావా? 5000 రూపాయలు ఇస్తా అన్నాడు ఆ మనిషి. వీధికి ఇస్తానా? 5000 వస్తాయి నాకు. తలాకి 2500 తీసుకుందాంతే. తలాకి 2500 తీసుకుందాంతే. 2500? సర్లే సార్, 2500 ఫోన్ పే చేయి. ఫోన్ పే చేస్తా పడ. వచ్చినా? వచ్చింది వచ్చింది. జాగ్రత్త. సరేలే జాగ్రత్త పెట్టుకో. సరేలే సరేలే పనికి మాలినోడు. వీనికేమో పెండ్లాం పిల్లలు ఉన్నానక్కట్ల వీనికే దొరికినాయి. అది ఏ లస్సా పొడిసేవన్నాకట్లా 2500 బా, అవి నాకు మిగులుతుండే 5000. ఆరున్నరాయా అప్పుడే వస్తానని సిమ్ పగొట్టుకుపోయిన మనిషి ఇంకా రాలేదు. ఊరిని వానికి 2500 ఫోన్ పే కొట్టు కూర్చుంటే ఏళ్ళకి వస్తాడో ఏమో. స్వామి ఈ పొద్దన్నా ఎవరన్నా మంచి వ్యాపారం రాను స్వామి. ఆ సిమ్మోడు వచ్చి ఆ డబ్బులు 5000 ఇచ్చి సిమ్ గండబెట్టట్లు చూడు స్వామి. సంతకాడి నిన్నటి నుంచి మంచి నీళ్ళు ముట్టుకోలే మధ్యాహ్నం నుంచి. అయ్యో రామా ఏమబ్బా ఆ పేరు పుణ్యాతకుడు సిమ్ బాట పోయిందని చెప్పి 5000 ఇస్తాను సిమ్ దొరికితే చక్కును 2500 నువ్వు వేసుకొని పోతే మెత్త కలపలేకోకుండా. ఏ దొరకలేదా? ఆయప రాలేదు కదా. ఆయప వచ్చింటేనా 2500 పోయిన దానికే నాకు చింత అయ్యి అసలు నీళ్ళు ముట్టుకోలే. వస్తాడు వస్తాడులే కానీ సీరెట్ ఎందుకో రామేశ్వరం పైన శనేశ్వరం వదిలేదని నువ్వు ఒకడేం డబ్బులు ఇవి కూడా పారిపోతాయి. డబ్బులు కుక్కలు పడతా రాలుతాయి ఉన్నాయి. కష్టపడిన డబ్బులు అయితే కదా అవి నావే 2500 రూపాయలు. ఆ పుణ్యానికి చెట్లు కత్తున్నాయి చెట్లకి. అన్నా ఓ కురుకురు ఉంటాయి నా పాపానికి.
ఏప్పా వీరా, ఎవరంతా కొత్త కొత్త వాళ్ళంతా వస్తున్నారు ఇప్పుడు బాగా అంగడికి మన చూస్తా సింబా వస్తున్నా అయిపోయిందా మళ్ళీ ఇప్పుడు అంతా కొత్త కొత్త వాళ్ళంతా నాకు వస్తున్నారు ఎవరు ఇల్లు ఆ పక్క గూడూరు వాళ్ళు పెళ్లి ఉందా గూడూరు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ వాళ్ళ బంధువులంతా వచ్చినారు పెళ్లికి అట్లయితే గూడూరు అంతా కలిసి గుంతకాల నుంచి గూడుసరాయిలో వచ్చినట్టున్నారు అంతమంది గూడుసరాయిలో వచ్చినారు బస్సులో వచ్చినారు ఎద్దుల బండ్లో వచ్చినారు వాళ్ళు గూడూరు వాళ్ళదే పెద్ద ఫ్యామిలీ అదే అందుకే వాళ్ళే వీళ్ళు గూడూరు వాళ్ళ బంధువులు అనుకుంటారు వస్తున్నారు అప్ప వ్యాపారం కానీ బాగా అవుతుంది పద్దతి నుంచి అవునా ఏందప్పావు బీరువా పింఛన్ పడిపోయినా బీరువా పింఛన్ అందరు ఈ అంగడి కూడా పోట్టుకుంటారు మొబైల్ తీసేది నా కేజీ బంగారం ఉందన్న దాంట్లోనా కేజీ బంగారం ఇప్పుడు పెళ్లికి మేము అంటే ఆ గూడూరు వాళ్ళకి కేజీ బంగారం ఇస్తున్న గూడుసరాయిలు వచ్చిన వాళ్ళు మీరేనా మేమేనా అయ్యో రమయ్య ఎట్టనగా నాకు కీసు ఎత్తికి పెట్టినా మీకు 10,000 ఇస్తానా 10,000 ఇస్తావా 10,000 ఇస్తానా సరే మేము ఎత్తికి పెడతాము నువ్వు రాబో సరే ఒక గంట కల్లారా సరే ఇచ్చుకోపా స్వామి 10,000 వస్తాయి ఎత్తుకో ఎత్తుకో బియ్యం దొరికినాపో నాకు 10,000 వస్తాయి విరా 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 నాకు ఇవి విరా ఏమి నిన్న 2,500 పోగొట్టుకున్నాను నీ ఎదురుకట్లే ఇది నిన్న 10,000 తీసుకుంటాను విరా ఎట్టన్నా కాని విరా నీకు అంతగా 5,000 కొడతాలేప్ప కొడతావా 5,000 5,000 ఫోన్పే కొడతాను కొట్టు మనిషిని వాల్యూ ఇచ్చి ఇస్తున్నా నేను నీలాగా దొమ్మ పొకరు మాటలు మాట్లాడలే నేను వచ్చినా 5,000 వచ్చింది తప్ప ఇచ్చుకొని బాగుండు పైసా నేను సిమ్మాయిప్ప రాలా ఆ బీగం చోవోడు రాలా ఏంది నా పరిస్థితి ఇట్లా అంత తిక్కుపని చేసుకుంటున్నా 7,500 రూపాయలు వాన్ నోట్లో పెట్టుకుంటే బీరాగా నోట్లో వానికేం ఆ జన్మంలో బాకీ ఉన్నానో ఏం కథ వచ్చి సప్పులు లేకుండా తీసుకుపోతున్నాడు ఎవరు రాలేదు టైం ఓవర్ అయిపోయింది ఎవడు రాలే ఇంకా ఇంక రేపు చూసుకుందాం ఇంకా ఈ గూడూరు వాళ్ళందరూ వచ్చి ఈడే బాగొట్టుకోవాలా ఈ గూడూరు వాళ్ళు గూడ్స్ పంచారు కానీ ఏముందరా బిర్యానీ ఏం హోటల్ కనుకొన్నావరా మొత్తానికి సూపర్ బిర్యానీ అన్న గురించి వీడియో తినిపోదాం మళ్ళా ఇంకోసారి గురించి తినిపోదాం అన్న ఇంకా 2 బిర్యానీలు తినండి డబ్బులు అందరూ చేసేద్దాం 5,000 ఫిట్స్ వచ్చింది మనం చేసిన మోసం తెలుసుకొని ఏం చేయాలన్నా ఇప్పుడు రే నీతో బియ్యం తీసి ఇచ్చిన కదా ఇంకోటి పట్టి వానికి లేదంటే మన మీద వచ్చి నా పెండ్ల మీద లాలిపప్పులు గండమనిన దానికి వస్తే దొరికిపోయినారా లేకపోతే ఇంకా ఎంత మోసం చేస్తుంటారో నా కళ్ళకు తారు చూసినాక మీ మోసాలు అర్థమయ్యరా లే సిగరెట్లు రుద్దురని దానికి ఈయన అని దానికి ఇంత మోసం అయ్యరా రే ఊరికి ఒక్కడు ఉన్నా చాలరా మీరు ఊర్లో అంగడి బంద్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా చిన్న విన్నపము. అనంతపూర్ జిల్లా ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి ఫాదర్ ఫెర్రర్ టెంపుల్ దగ్గర కుందుర్పి గ్రామ యువకులు మరియు రక్తబంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 8వ నెల 14వ తారీఖు ఆదివారం 76వ స్వతంత్ర దినోత్సవంలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేసుకుంటున్నటువంటి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి 14వ తేదీ ఆదివారం కుందుర్పి గ్రామంలో ఫాదర్ ఫెర్రర్ టెంపుల్ దగ్గర ప్రతి ఒక్కరూ కూడా రక్తదానంలో పాల్గొనండి. ఈ రక్తం అన్నటువంటిది తీసుకెళ్ళి ఆర్డిటి బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి తలసేమియా పిల్ల వాళ్ళకి రక్తం అన్నటువంటిది మారుస్తూ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. కనుక ఫ్రెండ్స్, ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఈ నెల కుందుర్పి గ్రామంలో మేము కూడా 14వ తారీఖు ఆదివారం రోజు పాల్గొనబోతున్నాం, రక్తదానం అన్నటువంటిది చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ చేయండి, 10 మందితో చేయించండి, తలసేమియా పిల్ల వాళ్ళకి అండగా ఉండండి. మీ కామెడీ షాప్ వీరా 14వ తారీఖు మనం కుందుర్పి గ్రామంలో కలుద్దాం.